ఒకవేళ సొంత వారిని కోల్పోయినందుకు నీవు వారిని చాలా మిస్ అవుతున్నావేమో, వారి గూర్చిన జ్ఞాపకాలు ప్రతిరోజు నిన్ను వెంటాడుతున్నాయేమో. మేబీ యు ఆర్ ఫీలింగ్ సాడ్, యు ఆర్ ఫీలింగ్ డౌన్, యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్, బట్ ద బైబిల్ సేస్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ డై ఇన్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఎవరైతే ఉండి మృతి పొందుతారో ప్రభువునందుండి మృతి పొందుట కూడా ధన్యతే. అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ప్రభువునందు మనం ఉంటే మనం జీవించినా మరణించినా ధన్యతే. హల్లెలూయా. ప్రభువునందు నీవు ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు నీవు ఉంటే, ఏసుక్రీస్తు ప్రభు బిడ్డగా నువ్వు మారితే, నువ్వు రక్షణ పొందితే, నీవు విమోచించబడితే, దేవుని సంఘంలో నువ్వు చేర్చబడితే, దేవునితో నువ్వు సహవాసం చేస్తుంటే, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే, దేవునితో నడిచే అనుభవం నీ కలిగి ఉంటే, నువ్వు బ్రతికున్నా అది ఆశీర్వాదమే. నువ్వు ఒకవేళ మరణించినా దేవుని సన్నిధికి వెళ్ళినా ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు.